నమస్కారం. కళాక్షేత్రం కార్యక్రమానికి స్వాగతం. ఇక ముఖ్యంగా భారత్ టుడే ప్రేక్షకులకు దీపావళి శుభాకాంక్షలు. ఇక ప్రతి వారం మన ఈ కళాక్షేత్రం కార్యక్రమంలో ఒక వైవిధ్యమైన కళాకారుణ్ణి పరిచయం చేసుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు మనతో పాటు ఉన్నారు మిమిక్రీ జితేంద్ర గారు. మిమిక్రీ జితేంద్ర గారు నమస్తే సార్. వెల్కమ్ టు భారత్ టుడే కళాక్షేత్రం. అండ్ మీకు కూడా దీపావళి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్ యోగానంద్ గారు. అండ్ మీకు అలాగే భారత్ టుడే ప్రేక్షకులందరికీ కూడా హృదయపూర్వక దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ మిమిక్రీ జితేంద్ర. ఓకే, సో మీరు అంటే జితేందర్ అనే పేరు కాకుండా మిమిక్రీ జితేందర్ అనే పేరుతో చాలామందికి పరిచయం అయ్యారు. అండ్ మంచి పేరు సంపాదించుకున్నారు. అదే క్రమంలో అందరినీ ఎంటర్టైన్ చేస్తూ భవిష్యత్తు వైపు నడుస్తూ ఉన్నారు. అవును సార్. సో ఇప్పుడు ఎలా ఉంది మీ లైఫ్? అంటే మీరు అనుకున్న విధంగా ఉందా, లేకపోతే అంతకంటే అద్భుతంగా ఉందా, ఇంకా సాధించాల్సింది ఇంకేమైనా ఉందా? అంటే లైఫ్ అంటే ఎప్పుడు ఒకలా ఉన్నా సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్. బట్ ఏంటంటే ఎలా ఉన్నా కానీ నిరంతరం సాధన చేసుకుంటూ వెళ్తామే సార్. ముఖ్యంగా మిమిక్రీ మాత్రం నేను వదిలేదు లేదు. ఇది చిన్నప్పటి నుంచి కూడా నాకు ఇది దాదాపు నాకు 7th క్లాస్ నుంచి కూడా మిమిక్రీ కళని అభ్యసించాను. నాకు 6 వయసు నుంచి యాక్చువల్గా నేను డ్యాన్సర్ని. అంటే స్కూల్లో కూడా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తుంటే వేరే స్కూల్ నుంచి వచ్చి కూడా ప్రిన్సిపల్ గారిని అడిగి బాబు బాగా చేస్తాడు మా స్కూల్ యానివర్సరీ కూడా ఆయన కాస్త డ్యాన్స్ పెట్టించాను నేను పిలిపించి చేయించాం. అంటే కళల పట్ల చిన్నప్పటి నుంచి నాకు బై బర్త్ అది బాగా ఇంట్రెస్ట్ అయ్యిందండి. సో అందుకనే డ్యాన్స్ నుంచి నిదానంగా మిమిక్రీ అనేది ఏంటంటే ఇంటర్మీడియట్ ఆ టైంలో వచ్చాక వోకల్ పరంగా వాయిస్ చేంజ్ చేసుకోవటం, డిఫరెంట్ డిఫరెంట్ మాడ్యులేషన్స్ ఇవన్నీ ప్రాక్టీస్ చేయటం, అలా ఇంటర్మీడియట్లో డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తూ మిమిక్రీ కూడా చేశాను. డ్యాన్స్ పరంగా కూడా ప్రభుదేవ గారి సాంగ్స్, చిరంజీవి గారి సాంగ్స్ పర్ఫార్మెన్స్ ఇచ్చేవాడిని డ్యాన్స్ అప్పట్లో. స్టేజ్ చేస్తూనే మిమిక్రీ ఇంప్రూవ్ చేసుకుంటే నన్ను ఇంటర్మీడియట్ ప్రిన్సిపల్గా పిలిచారు. నేను సరిగ్గా అంత హైయర్ స్టూడెంట్ కాదండి, మామూలుగా జస్ట్ మామూలుగా నార్మల్ చదువుతూ ఉంటాను. అలాంటిది నన్ను ఏమైనా తిడతాను పిలిచారేమో, జాగ్రత్త చదువు అంటారేమో అనుకున్నాను. బట్ ప్రిన్సిపల్ గారు పిలిచి, జితేంద్ర నువ్వు మంచి డాన్సర్ అవ్వచ్చు కానీ నీలో మంచి మిమిక్రీ ఆర్టిస్ట్ ఉన్నాడు, దాన్ని మాత్రం డెవలప్ చేసుకో, దాంట్లో మంచి పేరు వచ్చే అవకాశం ఉంది అన్నారు. అలా మా పేరెంట్స్ నుంచి కానీ మా ఇంట్లో అందరి సపోర్ట్ ఉండటం వల్లే నేను ఆర్టిస్ట్గా స్టెప్ బై స్టెప్ రాగలిగానండి. సో అలా మిమిక్రీని ఇంప్రూవ్ చేసుకోగలిగా. సో అంటే మీరు చిన్నప్పటి నుంచి కొంత శ్రమ చేశారు, అది దాన్ని మీరు ఆ తపనను ఆ శ్రమను కంటిన్యూ చేస్తూ వస్తున్నారు. అండ్ సాధన అని కూడా అన్నారు. సో అంటే ఒక లెవెల్కి చేరానని అనుకుంటున్నారా, లేకపోతే ఇంకా ఉందా, ఇంకా గోల్లో ప్రయాణం జరుగుతుంది? సార్ ఏది కూడా మనం చేసామనుకుంటే అది అక్కడితో ఆగిపోతారు. అది ఇది సార్, ఎందుకంటే నిరంతరం విద్యార్థులం అంతే, ఇంకా చేయాల్సిన చాలా ఉంది, ఇంకా ఎన్నో నేర్చుకోవాలి, ఎన్నో చేయాలి. అంటే ఇప్పుడు కేవలం ఒక తెలుగులోనే అని కాకుండా హిందీ, ఇంగ్లీష్ వీటిల్లో కూడా, అంటే ఇప్పుడు నేను ఎక్కువగా ఆర్టిస్ట్లు ఇమిటేట్ చేస్తూ ఉంటాను. అంటే మెయిన్ హీరోస్, విలన్స్ ఇవన్నీ, ఎందుకంటే పబ్లిక్లో వాళ్ళు, ఎందుకంటే పబ్లిక్ కూడా తెలిసేది కొంతవరకు, ఒక మెయిన్ సెలబ్రిటీస్ కొంతమంది వరకు అవి తెలుసుంటాయి. అవి ఏంటని తెలుసుకుని వాళ్ళకి సంబంధించిన పెక్యులర్ డైలాగ్స్ కానీ, లేకపోతే అందులో ఇంకేమైనా ప్యారడీ చేయడం కానీ, సంథింగ్ కామెడీ, అన్ని రకాలుగా వచ్చినట్టుగా నేను చూసుకుంటూ చేస్తూ ఉంటాను. సో అంటే ఓవరాల్గా ఎన్ని వాయిస్లు మీరు ఇమిటేట్ చేస్తూ ఉంటారు? దగ్గర దగ్గరగా ఇప్పుడు ఒక 100 వాయిసెస్ పైన మిమిక్ చేస్తాను. అంటే తెలుగు, హిందీ, టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్. అంటే నేను యాక్చువల్గా మెయిన్ ఎక్కువ నాకు సినిమా అండి, చిన్నప్పటి నుంచి సినిమా అంటే చాలా ఇష్టం నాకు. 5 వయసు నుంచి నేను కనీసం అప్పట్లో ఎన్టీఆర్ గారి సినిమాలే 1-10 చూసేవాడండి సినిమాలు. తర్వాత చిరంజీవి గారి సినిమాలు, బాలకృష్ణ గారి, అలా ఈ హీరో ఆ హీరో అని కాదండి, అట్లా ఎంతోమంది హీరోలు ప్రతి సినిమా చూడాలి, అందులో ఏదో ఒకటి తెలుసుకోవాలి. ఓకే, ఒక శాంపుల్గా అంటే మా భారత్ టుడే ప్రేక్షకులకు ఒక శాంపుల్ ఏదన్నా? తప్పకుండా సార్. దీపావళి పండుగ సందర్భంగా మరి ప్రేక్షకుల కోసం సరదాగా అంటే ఆర్టిస్టులు వచ్చి మాట్లాడుతూ ఉంటే ఎలా ఉంటుంది అంటే, ఈ దీపావళి గురించి చాలామంది సెలబ్రిటీస్ చెప్తూ ఉంటారు సూచనలు అవి అని. సో వారు వచ్చి ఇక్కడ కూర్చుని దీపావళి గురించి చెప్తే ఎలా ఉంటుంది? ముందుగా ప్రకాష్ రాజు గారు నమస్కారం అండి. భారతుడే ప్రేక్షకులకు నమస్కారం, దీపావళి శుభాకాంక్షలు. ఏమండి దీపావళి పండుగ అంటే? లైట్స్ అంటే వెలుగులతో నిండిపోవాలి, మన జీవితాలన్నీ కూడా వెలుగులతో నిండిపోవాలని ఈ దీపావళి పండుగ చేసుకుంటారండి. అలాంటి దీపావళిలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ముఖ్యంగా పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు చిన్న సీమ టపాకాయ నుంచి చుచ్చుబుడ్డి, మతాబులు,
ఇంకా లక్ష్మీ అవుట్లో కూడా పిలుస్తున్నాండి. ఇప్పుడున్న పిల్లలు మామూలుగా లేరు, వాళ్ళు ఒక చాటు ఉండట్లేదండి. మనం పిల్లల్ని పట్టుకోలేకపోతున్నాం. అలాంటిది దీపావళి విషయంలో వాళ్ళు పిల్లలు బాంబులు కాల్చేటప్పుడు కానీ, అసలు బాంబులు ఎందుకండి వాళ్ళ చేతికి ఇవ్వడం? మనమే దూరంగా ఉండి కాల్చితే బెటర్ కదా. జాగ్రత్తగా ఉండండి. హ్యాపీ దీపావళి. చాలా బాగుంది, చాలా బాగుంది. అంటే మీరు జస్ట్ ఇమిటేట్ చేయడం మాత్రమే కాదు, ఇక్కడ అందులో ఇన్వాల్వ్ అయిపోతూ ఉన్నారు. అట్ ద సేమ్ టైం ఆ బాడీ లాంగ్వేజ్ ప్లస్ అతని లాంగ్వేజ్ను ఎవ్రీథింగ్ మీరు కంప్లీట్ ఇంకా అందులో పరకాయ ప్రవేశం చేసినట్టే కనబడుతుంది. ఎస్ సార్. సో అంటే జనరల్గా మీరు అంటే ఇది కళగా భావిస్తారా, లేకపోతే ఇది ఒక అంటే దీన్ని ఏ విధంగా మీరు ట్రీట్ చేస్తారు, అంటే ఒక ఎంటర్టైన్మెంట్ యాంగిల్లోనే మాత్రమే చూస్తారా? సో ఎంటర్టైన్మెంట్ అండి. అంటే స్టేజ్కి వచ్చేసరికి పబ్లిక్ ఆడియన్స్ని ఎంటర్టైన్ జనరల్గా వాళ్ళని ఎంటర్టైన్ చేయడం అనేది. ఓకే. సో ఇది ఇంకా రకరకాల వర్క్స్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు నేను మిమిక్రీ ఆర్టిస్ట్గా నేను కేవలం స్టేజ్ పర్ఫార్మర్గా కాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్గా ప్రస్తుతానికి డబ్బింగ్ ఆర్టిస్ట్గా వర్క్స్ దొరుకుతాయండి, అవి చేస్తున్నానండి. దాదాపు ఎంఎస్ నారాయణ గారు, ప్రకాష్ రాజు గారు, ఇంకా చాలామంది ఆర్టిస్టులకి హీరోలకి అందరికీ ట్రాక్స్ డబ్బింగ్ అని ఒక్కోసారి కొన్ని సందర్భాల్లో కంపల్సరీ పెట్టాల్సి వస్తే కూడా వాయిస్ పెడుతున్నారు. అంటే చేసే పని పరిపూర్ణంగా ఉండాలి. ఇప్పుడు మిమిక్రీలో ఉన్నాను, మిమిక్రీలో కాస్త కొంచెం పేరు తెచ్చుకున్నందుకు దాన్ని ఫుల్ఫిల్ చేయాలి. అది యాజ్ అ స్టేజ్ పర్ఫార్మర్గా ఆడియన్స్ని అక్కడ, అలాగే ఆన్ స్క్రీన్ మీద వచ్చేసరికి ఎవరి వాయిస్లో అయినా సరే మౌల్డ్ చేసి ప్రయత్నం చేసి మ్యాక్సిమం ట్రై చేస్తే రాందంటే లేదండి. పది వాయిస్లు చేయగలిగితే 11 వాయిస్ కోసం ఖచ్చితంగా తప్పిస్తే ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా వస్తుందండి. ఎవరెవరి వాయిస్ అంటే దాదాపు 100 అన్నారు కదా. సో ఇప్పుడు ప్రకాష్ రాజ్ వాయిస్ కూడా పెట్టారు. సో అట్లా ఇంకెవరెవరి వాయిస్లు మీరు చేయాలి అంటే హీరోస్ అందరివి, కామెడియన్స్. ఇప్పుడు ఎంఎస్ నారాయణ గారికి నేను డబ్బింగ్ చెప్పాను. ఓకే. యాక్చువల్గా నేను డబ్బింగ్ చెప్పిన సినిమాలో ఒక బిట్ మీకోసం ప్రయాణం చేస్తాను. లయన్ అనే సినిమాలో బాలకృష్ణ గారి కాంబినేషన్ త్రూ అవుట్ సినిమా దాదాపు 10 సీన్స్ చేశారండి. అంటే కామెడీ అనేది ఇంకా బాలకృష్ణ గారు, ఎంఎస్ నారాయణ గారి మధ్యలోనే ఉంటుంది ఎక్కువగా త్రూ అవుట్. అలాంటిది నాకు ఛాలెంజ్ అయిందండి ఆ పిక్చర్ చెప్పడం. అలాగే సన్ ఆఫ్ సత్యమూర్తి చేశాను, పండుగ చేసుకో, ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క మోడరేషన్ క్యారెక్టర్. ఇప్పుడు లయన్ సినిమా వచ్చేసరికి అల్లుడు ఆ రాకాశ పేరు గుగ్గెల మహాలక్ష్మి అల్లుడు ఆవిడ దాన ధర్మాలు చేస్తుంది అనుకుంటున్నావా? జనాలకు అప్పులు ఇస్తుంది, డౌట్ రాకుండా డాక్యుమెంట్స్తో ఎరికేస్తుంది, వడ్డీలు ఎక్కువేసి నడ్డి వెరక్ కొడుతుంది, లోన్స్ కట్టకపోతే బోన్స్ వెరక్ కొడుతుంది, అష్టలక్ష్మిని వెంటేసుకుని ఆవిడ చేసే అరాచకాలకు హద్దు లేదు, అక్రమాలకు సరిహద్దు లేదు అల్లుడు. ఓకే. సో మీరు మాట్లాడుతున్నా మీది కాదు, అక్కడ ఎంఎస్ నారాయణ గారు కనబడుతున్నారు. ఇది నా వాయిస్ యాక్చువల్గా డబ్బింగ్ చెప్పింది, బట్ ఎంఎస్ నారాయణ గారి క్యారెక్టర్కి చెప్పాలి కాబట్టి ఫుల్ ఫ్లెజ్డ్గా ఆ విధంగా. సో అంటే మీకు అంటే ఆ సందర్భం ఎలా వచ్చింది, అంటే ఎంఎస్ నారాయణ గారికి చెప్పాల్సిన పరిస్థితి ఏ విధంగా? సార్ అన్ఎక్స్పెక్టెడ్లీ ఆర్టిస్టులు అందరూ అనుకోకుండా అయినప్పుడు వాళ్ళ సినిమాలు కంటిన్యూ అంటే యాక్చువల్గా యాక్ట్ చేస్తున్నవే డబ్బింగ్ దగ్గర చెప్పేసరికి. సో అలా నేను ఎంఎస్ గారికి, ధర్మవర సుబ్రహ్మణ్యం గారు, కొండవలస గారు, మల్లికార్జున గారు, లక్ష్మీపతి గారు, ఉదయ్ కిరణ్, ఇలా దాదాపుగా ఆహుతి ప్రసాద్ గారు, ఇలా చాలామంది క్యారెక్టర్స్కి ఆ టైంకి నేను అంటే నేను యాజ్ అ కళాకారుడిగా నేను సినిమా రంగానికి ఏం చేయగలను, నాకు ఆ విధంగా సేవ చేసే అవకాశం దక్కిందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈగా అండి, అంటే ఇప్పుడు ఒక పెద్ద హీరో ఉన్నారు, సో వాళ్ళు డబ్బింగ్ చెప్తారు, ఎక్కడో చిన్న డైలాగ్ మిస్ అవ్వడం అవునండి అలాంటివి కూడా చాలా జరుగుతూ ఉంటాయి. అవునండి. సో ఆ చిన్న డైలాగ్ కోసం అంత పెద్ద వాళ్ళని పిలవడం ఇబ్బంది. అవును. సో అటువంటి సందర్భాలు మీకు వచ్చాయంటారా? అలా చాలా చాలా వచ్చాయి. ఓకే. రవితేజ గారు అంటే మీరు ఎగ్జైట్ గా ఫీల్ అయిన డైలాగులు ఏమైనా, లేకపోతే హీరో ఎవరైనా ఉన్నారా ఆ సందర్భంలో? ఖచ్చితంగా అండి. ఇప్పుడు అంటే నిప్పు అనే సినిమాకి రవితేజ గారికి డబ్బింగ్, అంటే ఆయన లేరు సార్, మళ్ళీ వేరే సినిమా షూటింగ్, అలాగే బెంగాల్ టైగర్ కూడా, ఇవి కూడా చెప్పాను. నిప్పు అనే సినిమాలో ఒక డిఫరెంట్ డైలాగ్ సార్. ఎలాంటిదంటే తిరగతిప్పి ఉంటుంది డైలాగ్ ఇది. ఓకే. రాలా ఉదయాన్ని ఎక్కడో పుట్టదర డ్రైనేజ్ నీళ్ళల్లో ఇంగిలాకులు ఏరుకు తినే నీచ నికృష్ట కుష్టి దరిద్రపు అడుక్కునే అదవల్లారా. ఈ డైలాగ్ రివర్స్లో యాక్చువల్గా చెప్పాలండి, అంటే రవితేజ గారు మామూలుగా అక్కడ స్లాంగ్ బట్టి మామూలు చెప్పేశారు, బట్ డైరెక్టర్ గారు నాతో ఇది చెప్పించడానికని పిలిపించారు. ఓకే. రివర్స్లో చెప్పాలండి. సో అంటే మీకు అది ఛాలెంజింగ్ అయింది. సో ఇలా డిఫరెంట్ వర్క్ కూడా నేను డబ్బింగ్ పరంగా చేయాల్సి వచ్చింది. ఇంకా ఇందాక కమెడియన్స్ అన్నారు, అందులో కొండవలస గారి మాడ్యులేషన్ డిఫరెంట్గా ఉంటుంది. సో అది ఒకటి మా క్వశ్చన్ చేసి చూడండి. హలో నమస్కారం అండి, బాగున్నారా? భారత్ టుడే ప్రేక్షకులకి దీపావళి శుభాకాంక్షలు. మీ కొండవలస అంటే ఇదిగా పెద్ద నేను చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి.
మీ పిల్లల్ని దూరంగా వదిలిపెట్టమాకండి. ఏంటి బాంబులు పేల్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏంటి అర్థమైందా? ఏంటి ఓకేనేది అయితే ఓకే. థ్యాంక్ యూ మీ కొండ వలసా. ఓకే బాగుంది, చాలా బాగుంది. అండ్ అదే మీరు చేస్తున్నప్పుడల్లా ఆ యాక్టరే కనబడుతూ ఉన్నారు, సో వాళ్ళతో ఇంటర్వ్యూ జరుగుతుంది అన్నట్టుంది. సో చాలా అద్భుతంగా ఉంది. అండ్ మీరు చిన్నప్పటి నుంచి చేస్తూ ఉన్నారు, యాజ్ ఎ డాన్సర్ అన్నారు. సో ఇందాక చెప్పినట్టు ఆ సార్ మీతోటి అనడం అదే టర్నింగ్ పాయింట్ అంటారా లేకపోతే? అంటే అక్కడ అంటే కొద్దిగా సీరియస్గా తీసుకున్నాను. అంటే అప్పటిదాకా నేను నేను అంటే నేను ఏమవుతాను ఏంటంటే నాకు తెలియదు, చేసుకుంటూ వెళ్తున్నాను సార్ అన్ని. అంటే సో దాంతో ఇంకా మిమిక్రీ మీద ఇంకొద్దిగా సాధన చేస్తూ ఉన్నాను. అప్పట్లోనే చాలా కష్టపడి అప్పట్లో చిరంజీవి గారు వాయిస్ రావటం కోసం చాలా ప్రయత్నం చేసేవాడిని. అలాంటిది అంటే ఇంటర్మీడియట్లో ప్రాక్టీస్ చేస్తే డిగ్రీ టైంకి వచ్చింది చిరంజీవి గారి వాయిస్. అంటే అంత కష్టపడి సమయం పట్టింది అంటే ఆ వాయిస్ బేస్ అవన్నీ రావటం కోసం. ఇప్పుడు సపోజ్ చిరంజీవి గారు నాకు బాగా నచ్చిన క్యారెక్టర్ గోవిందరాజుల నాయుడు అండి, అందరు వాడనే సినిమాలు. గుర్తుపట్లా నేను గోవిందరాజులే, అదేరా చిన్నప్పుడు మన సీరి కలిసి చుట్టూ గిల్లేసప్పుడు అని చెట్టు కట్టేసి కొట్టి పడిన కాప నేనే కదరా. అప్పుడు రాజుమార్ తల బొక్కడాడు, బొక్కందా ఈ పాడి పూర్తి పడదా. ఈడు చిన్నప్పుడు ఒట్టి ఎలా పని చేసామండి, ఒట్టి దొంగ అవుతాం అనుకున్నా. ఈడు కాంట్రాక్ట్ అని నమ్ముతుంది నాకు. ఏడ్రా ఎరుసబులతో ఎలా నేను గోవింద గుర్తుపడి చూడు. మరి ఇటు చిన్నప్పుడు గుళ్ళో పూజ కొబ్బరిగా కొట్టాలేస్తాం, కొబ్బరి చెప్పడం వస్తాయి యాదవ్ ఒట్టి దొంగదండి. ఏడ్రా ఎడగలం చూస్తున్నా ఏంటి, నేను గోవింద అరే దీపావళి వచ్చింది మంచి బా సామాన్లు ఓ కొని మొదలరే, అలాగే నేను ఇష్టం వచ్చి కాల్చిపోయా మాక. ఏంటి పిల్లలతో జాగ్రత్తగా ఉండు, అసలు ఆ బాంబులు పేలుతున్నాయి. ఏంటి ఉంటాను మీకు గోవిందరాజు. వండర్ఫుల్ వండర్ఫుల్. సో అంటే మీరు అంటే మీరు చేసినంతసేపు చాలా హ్యాపీగా ఉంటుంది మాకు, ప్రేక్షకులకి చూడడానికి కూడా చాలా సింపుల్గా హ్యాపీగా అనిపిస్తుంది. బట్ దాని వెనక తపన ఏ విధంగా ఉంటుందో ఒకసారి చెప్పండి. అంటే ఎందుకంటే చిరంజీవి వాయిస్కే మీకు అంత టైం పట్టింది అంటున్నారు, అండ్ అట్లా వంద రకాల వాయిస్లు, అండ్ తెలుగు హిందీ బాలీవుడ్ హాలీవుడ్ అని అంటున్నారు. సో అంటే ఎటువంటి శ్రమ ఉంటుంది దాని వెనక? ఖచ్చితంగా అంటే ఉంటుంది సార్, అందులో ఏంటంటే ఆ శ్రమనే ఆనందం అది మెయిన్, ఆ శ్రమనే అందులోనే హ్యాపీనెస్ తీసుకుంటూ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అది వచ్చిన తర్వాత అది వేరు సార్. ఓకే కానీ అది ప్రజెంట్ చేయాలి ఆర్టిస్ట్, అది చూసి ఆర్టిస్ట్. ఇప్పుడు మేము స్టేజ్ మీద చేస్తున్న ఆడియన్స్ మేము చేసే ఐటమ్కి రెస్పాన్స్ ఇస్తే ఇంకా ఇంకా హ్యాపీగా ఉంటుంది, ఇంకా హ్యాపీగా ఉంటుంది, ఇంకా ఉత్సాహంతో ఇంకా దాని మీద అంటే ఇంకా ఏమైనా ఐటమ్ చేయాలి, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మళ్ళీ ఇంకొక ఐటమ్ ప్రజెంట్ చేయాలి అనే తపన ఖచ్చితంగా అది ఉండాలి సార్ ఆర్టిస్ట్కి. సో అది మేము ఖచ్చితంగా ఇప్పుడు ఫుల్ ఫిల్. మీరు హిందీ అన్నారు, హిందీలో బాజీరావ్ మస్తాని బిగ్ హిట్ మూవీ, చాలా పెద్ద హిట్ మూవీ, అందులో రణవీర్ సింగ్ అప్నే ధర్తీ అప్నా రాజ్ ఛత్రపతి శివాజీ కా ఏకే సప్నా హిందూ స్వరాజ్ మరాఠా కే బాద్ దుష్మన్ జీతే దోనో యూతం భారత్ కే ఖూన్ కే జ్యాదా హమారా హర్ సాస్ మరాఠా కా సామ్రాజ్య కం పర్ ఖుదార్ ఆన్ దే రోకే తమ్ తుఫాన్ తుఫాన్ రోకే తమ్ ఆగ్ కే దరియాత్ హమ్ గులామీ కా జంజీర్ నహీ సిర్ఫ్ జీత్ కా గులామ్ హోగా యే సమ కే బాజీరా బాలార్ కే హర హర మహాదేవ్. సూపర్ సూపర్, చాలా బాగుంది. అండ్ మీరు అంటే వాయిస్ లో సెలెక్ట్ చేసుకోవడంలో కొంచెం టాక్టిక్స్ ఏమైనా ఉంటాయా, అంటే ఈ వాయిస్ మనం సెలెక్ట్ చేసుకొని ప్రాక్టీస్ చేయాలని, లేకపోతే ఏదైనా ఛాలెంజింగ్ ఉంది మీరు వెంటనే వెళ్ళిపోతాం? లేదు సార్, అంటే సెలెక్ట్ చేసుకుంటే బెటర్ సార్. అంటే ఇప్పుడు ఇదో బిగ్ హిట్ మూవీ, అవును, ఇది చేస్తే ఇప్పుడు సపోజ్ మేము కొన్ని ఏరియాలో కార్పొరేట్ ఈవెంట్స్ చేయాల్సి వస్తుంది, అక్కడ తెలుగు ఆడియన్స్ ఉంటారు, హిందీ సంబంధించిన పీపుల్ అందరినీ ఎంటర్టైన్ చేసారు. తెలుగు వాళ్ళు, తెలుగు వాళ్ళనే కొంతమంది పాత వాళ్ళు కావాలంటారు, అంటే మన సీనియర్ నటులు ఎస్విఆర్ కానీ ఎన్టీఆర్ గారు సిఎస్ఆర్ ఏఎన్ఆర్ గారు ఇలా వాయిస్లు కోరుకునే వాళ్ళు ఉంటారు, చిల్డ్రన్ ఉంటారు, వాళ్ళైతే నిన్న మనం చూసిన సినిమాలు అడుగుతూ ఉంటారు. సో వాళ్ళని ఎంటర్టైన్ చేయాలి, వీళ్ళని ఎంటర్టైన్ చేయాలి. సో అలాగే కార్పొరేట్ ఈవెంట్స్లో అయితే కొంతమంది వేరే లాంగ్వేజ్ వాళ్ళు ఉంటారు కాబట్టి మిక్స్ అయి ఉంటారు కాబట్టి వాళ్ళని ఎంటర్టైన్ చేయాలని కొన్ని హిందీ వాయిసెస్ కూడా ప్రజెంట్ చేయడం. సో ఫేమస్ అంటే షారుక్ ఖాన్ గారి వాయిస్ కానీ లేకపోతే ఇంకెవరిదైనా మీకు ఇష్టమైన వాయిస్ అండ్ మీకు ఇష్టమైన డైలాగ్ ఒకటి? తప్పకుండా సార్, షారుక్ ఖాన్ గారు అన్నారు కాబట్టి షారుక్ ఖాన్ గారిది చెన్నై ఎక్స్ప్రెస్ మూవీలో క్లైమాక్స్ డైలాగ్ చెప్తానండి. అండ్ డిఫరెంట్గా మీకోసం అత్తారింటికి దారేది ఈ సినిమా పవన్ కళ్యాణ్ గారు చేసిన యాక్ట్ చేసిన లాస్ట్ క్లైమాక్స్ సీన్ రైల్వే స్టేషన్. అవును సార్, ఆ సీన్ షారుక్ ఖాన్ గారు చెప్తే ఎలా ఉండదు, డిఫరెంట్ చేసుకుంటూ ఫస్ట్ హిందీలో చెప్తాను సార్ తర్వాత తెలుగు.
And you, Mr. Thangamani, kya karne ka? Fight karne ka? Tu bada big and chinna ye tha, chinna. Chota, chota sa, small heart, chinna ye tha. And I'm a common and flexible man. And don't underestimate the power of a common man. Kya bola tu? Oi rolo bandali, oi rolo bomate. And the peace of a badal and the buddha. Up ladunga, tut seladunga, hey ket seladunga, pura gau seladunga. Sir, me na keri, because I love her. So, ఇది క్లైమాక్స్ చెన్నై ఎక్స్ప్రెస్ ఎమోషన్ డైలాగ్ సార్ బట్ పవన్ కళ్యాణ్ ఎంతో కూల్గా సైలెంట్గా చెప్పిన ఈ డైలాగ్ షారుఖ్ ఖాన్ గారు యాక్ట్ చేస్తే ఎలా ఉంటుంది హమ్ ఎందుకు లేదో తెలియదు నువ్వెందుకు రావో అర్థం కాదు చాలా కోపంగా ఉండేదత్త కంటికి కనిపించిన శత్రువుతో బయటికి కనిపించిన యుద్ధం చేసేవాడిని బయటికి కనిపించిన యుద్ధం చేసేవాడిని బాగున్న ఉంటే బాగా ఉండడం కాదత్త నలుగురితో ఉండడం నవ్వుతూ ఉండడం అందుకే ఇప్పటికి ఎంత సంపాదించుకున్నా నువ్వు లేని లోటు అలాగే ఉండిపోయిందత్త ఇప్పటికి మేము తినేటప్పుడు కొంచెం ఇంట్లో గది మీ సంపాదించిన ప్రతి రూపాయిలో పావుల నీకోసలా ఉంచేసామంత నీకోసలా ఉంచేసా నువ్వు ఒక్క మాట చెప్పు కష్టాన్ని కాంపౌండ్ దాటుకున్న కాపలా కాస్తాం ఎప్పుడో జరిగిన తప్పుకి బాతిక సంవత్సరాలుగా సారీ చెప్తున్నాను అత్త సారీ చెప్తున్నాను ఇక పే చేయడం మా వల్ల కాదత్త మా వల్ల కాదు కుదిరితే క్షమించు లేదంటే శిక్షించు కానీ మేము ఉన్నామని గుర్తించత్త దయచేసి గుర్తించు ఈ లెక్కన అంటే షారుఖ్ ఖాన్ తెలుగులో యాక్ట్ చేస్తే సరిపోతుంది అంటే ఇంకా డబ్బింగ్ మీరు చెప్పేస్తారు అయితే అదే సార్ అంటే ఇలా క్రియేట్ చేస్తూ ఉండే యాక్చువల్గా కొన్ని హిందీ మూవీస్ కొన్ని వస్తున్న కొన్ని కొన్ని ఛానల్స్లో అప్పుడప్పుడు తెలుగు వర్షన్ నేను చెప్తున్నాను ఓకే అండ్ ఇప్పటివరకు ఎన్ని షోస్ ఇచ్చారు బయట నేను 3,500 షోస్ వరల్డ్ వైడ్గా సో అంటే ఏ దేశాలు తిరిగారు దాదాపు 10 కంట్రీస్ తిరిగాను సార్ ఈ 10 కంట్రీస్కి ఈ వాయిస్ని మోసుకెళ్ళారు మీరు సార్ మన తెలుగు వాళ్ళు అక్కడ వాళ్ళని ఎంటర్టైన్ చేయడం కోసం పిలిపించారు సార్ యాజ్ అ ప్రొఫెషనల్గా సో అందుకో నిజంగా అక్కడ ఉన్న అబ్రాడ్లో ఉన్న తెలుగువారు అందరికీ అలాగే అసోసియేషన్ మెంబర్స్కి ముఖ్యంగా నా హృదయం ఉంటుందండి అంటే ఒక మీ టాలెంట్ని చూసి ఓకే బాగా చేశారు అని చెప్పి వెళ్ళిపోవడం ఆ విధంగా ఉంటుందా లేకపోతే అరే ఇది ఒక కళ ఉంది అండ్ అద్భుతంగా చేశారు ఈయన జితేంద్ర గారు సో చాలా బాగుంది అని ఒక మాట పలకరింపు లేకపోతే ఒక ఉత్సాహాన్ని నింపడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి షూర్ సార్ ఉంటుంది సార్ కంపల్సరీ అది మనలోనే ఉంటుంది సార్ అంటే అవతల వాళ్ళకి ఏం నచ్చుతుందో తెలుసుకుని చేస్తే సార్ ఖచ్చితంగా ఆ వ్యక్తి వచ్చి మనల్ని పలకరించేనా వెళ్తారు అప్రిషియేట్ చేస్తారు కంపల్సరీ అంటే ఏంటంటే ఆడియన్స్ పల్స్ వాళ్ళకి వాళ్ళకి ఏం కావాలో అది తెలుసుకోగలిగితే చాలు సార్ అంటే అప్డేట్గా ఉండడం ట్రెండ్ తగ్గట్టుగా ఉండడం ఒకవేళ ఓల్డ్ జనరేషన్ చేసినా కూడా దాన్ని అద్భుతంగా ప్రజెంట్ చేశారు సార్ ఇప్పుడు సపోజ్ అన్నగారు ఎన్టీఆర్ గారు ఆయన వాయిస్ చేయాలి అంటే ఎక్కువగా ఇప్పటికి కూడా మేము స్టేజ్ షోస్ చేస్తున్నప్పుడు కామన్గా అడుగుతున్న వాయిస్ దాని వరకు సొరకన్నా ఎన్టీఆర్ డైలాగ్ చెప్తారా అని అడుగుతారు సడన్గా ఎన్టీఆర్ గారు అనగానే అంటే వాళ్ళు బాగా గుర్తున్నారు పెద్దవాళ్ళు అడుగుతారు హితుడా ఆగాగు ఆచార్య దేవ ఏమంటివి జాతి నెప్పమున సూతసూతనికి నిర్వహత లేనుందువా ఎంత మాట ఇది క్షత పరీక్షయే కానీ క్షత్రి పరీక్ష కాదే కాదు కాకూడదు ఇది కుల పరీక్ష ఎందువా నీ తండ్రి భరద్వజను జననం ఇట్టింది అది దుభిక్షకరమైన నీ సంభవం ఇట్టింది మట్టి కొనలో పుట్టిదివి కదా నీది ఏ కులము ఇంత ఏళ అస్పత్ పితామహుడు కురకల పుత్రుడైన నీ శాంతనవుడు శివసముద్ర భార్యకు గంగా గర్భమును జనించలేదా ఈయనదే కులం నాతో చెప్పింది ఏమయ్యా మా వంశనకు మూలపరచిన వశిష్ఠుడు దేవ వేష్టకు వరుస పుత్రుడు కాడా అతడు పంచమజాతి కన్యని అరుంధతి శక్తిని ఆ శక్తి చండాలగంధ పరాశరుని ఆ పరాశరుడు పల్లపరచిన మత్స్యగంధ మా తాత వ్యాసుని ఆ వ్యాసుడు విధవరాని మా పిత అంబికతో మా తండ్రిని మా పిడుపుతో అంబలికతో మా పిడతండ్రి పాండురాజును మా ఇంటి దాసితో ధర్మ నిర్మాణం మిచ్చే కీర్తింపబడిన ఈ విదుర మహదేవుని కనలేదా సందర్భ అవసరములు బట్టి క్షేత్ర బీజ ప్రాధాన్యములతో సంకరమైన మా కురువంశం ఏనాడో కులహీనమైనది కాగా నేడు కులము అన్న వ్యర్థవాదములు ఎందులకు చాలా బాగుంది వండర్ఫుల్ సో మ్యానరిజమ్స్ టు వాయిస్ అంటే నుంచుని చేస్తే సార్ ఇంకా బాగా చేయొచ్చు సార్ సో అలా ఆర్టిస్టులు అప్పుడు సీనియర్స్
వాళ్ళు చేసిన అద్భుతమైన పాత్రలు ఇలా ఒక ఎస్వి రంగారావు గారు. ఎస్వి రంగారావు గారు అప్పుడు ఓల్డ్ జనరేషన్ బాగా చెప్పేస్తారు డైలాగ్స్. అయితే మీకోసం వెరైటీగా ఏంటంటే, శ్రీహరి గారు చెప్పిన ఒక డైలాగు, అది ఎస్వి రంగారావు గారు చెప్తే ఎలా ఉంటుంది. మగధీర ఈ సినిమాలో షేర్ ఖాన్ క్యారెక్టర్, అందరికి ఇష్టమైన క్యారెక్టర్, బాగా సూపర్ హిట్ అయింది మూవీ. దాంట్లోకి ఎస్వి రంగారావు గారిని దించారు. అవును సార్. శ్రీహరి గారు ఒరిజినల్ డైలాగ్ చెప్పి అదే ఎస్వి రంగారావు గారు చెప్తే ఎలా ఉంటుంది. కమ్ముకుంటున్న ఈ కారు చీకట్లో నిన్ను మింగేసాయన విర్ర వేగుతున్నాయిరా. నువ్వు మండేశ్వరుడు వాటికి తెలియకపోవచ్చు, ఈ రోజు నువ్వు అస్తమించవచ్చు కాక, కానీ ఏదో ఒక రోజు ఓడిపోయిన నీ ప్రేమను గెలిపించుకోవటానికి ఈ చీకటి తలుపులు చేర్చుకుంటూ మళ్ళీ పడతావరా, మళ్ళీ పడతావరా భైరవా. భైరవా, కమ్ముకుంటున్న ఈ కారు చీకట్లు నిన్ను మింగేశాయని విర్ర వేగుతున్నాయిరా. నువ్వు మండేశ్వరుడు వాటికి తెలియకపోవచ్చు, ఈ రోజు నువ్వు అస్తమించవచ్చు కాక, కానీ ఏదో ఒక రోజు ఓడిపోయిన నీ ప్రేమను గెలిపించుకోవడానికి చీకటి తలుపులు చిరుచుకుంటూ మళ్ళీ పడతావురా, మళ్ళీ పడతావురా భైరవా. సార్ అంటే వాళ్ళ పాత్ర చేస్తే ఎలా ఉంటుంది అది ఊహించుకుని ఇలా చేశారు. ఇందాక షారుగా చాలా బాగుందండి. అంటే ఆర్థికంగా, అంటే మీ బాల్యం ఏ విధంగా గడిచింది, అంటే ఏమైనా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయా, లేకపోతే వాటికి అన్నిటికీ అతీతంగా కూడా మీరు నెట్టుకుంటూ రాగలిగారా? సో మీ బాల్యం, బాల్యం అంటే సార్, అంటే ఇప్పుడు నేను ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత నుంచి డిగ్రీ టైంలోనే నాన్నగారితో పాటు వ్యాపారంలో దిగిపోయింది సార్. ఓకే ఓకే. బిజినెస్ చేసుకుంటూ ఉన్నాను నాన్నగారితో పాటు, చేస్తూనే చదువుకున్నాను, చదువుకుంటూనే ప్రోగ్రామ్స్ వేసాను సార్. అప్పుడు ఫ్రెండ్ ఆర్కెస్ట్రా ఉండేది, ఎక్కడ ఏది మిస్ చేయలే. ఇటు చదువుకుంటున్నాను, డిగ్రీ కంప్లీట్ చేశాను సార్. డిగ్రీ చదువుతూనే నేను వ్యాపారం దిగాను. సో డిగ్రీ అయిపోయిన తర్వాత కంటిన్యూ వ్యాపారం చేసుకుంటూ ప్రోగ్రామ్స్ కంటిన్యూ చేస్తున్నాను సార్. ఓకే. అంటే అండ్ పేరెంట్స్ కూడా అంటే సపోర్ట్ బాగా ఇచ్చారు, లేకపోతే మరి పక్కదారి ఏమైనా పడుతున్నాడు అనే ఫీలింగ్ లో ఏమైనా ఉన్నారా? అది అలా ఏం లేదు సార్, ఎందుకంటే నాన్నగారు ఒకప్పుడు ఆర్ట్స్ బాగా, ఆయన కూడా ఆర్టిస్ట్, ఒకప్పుడు ఇంటర్మీడియట్ ఆ టైంలో చాలామంది ఎంకరేజ్ చేశారు అప్పుడు ఆయన. సో ఆ ఎంకరేజ్మెంటే ఆయన చిన్నప్పటి నుంచి నాకు ఇచ్చారు సార్, ఇంట్లో మదర్ ఫాదర్. తర్వాత ఇప్పుడు మ్యారీడ్, మా మిస్సెస్ కూడా ఎంతో ఎంకరేజ్, అంటే వెనుకుండే మేము చేసే పనులు ఖచ్చితంగా వాళ్ళు వెన్నుదన్నులుగా ఉంటేనే మాకు ముందుకెళ్తూ ఉంటాను. సో అలా మిస్సెస్ హెల్ప్ కూడా అయింది. సో అంటే బాల్యం ఎక్కడ సాగింది అండ్ హైదరాబాద్కి ఎప్పుడు వచ్చారు, సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఎటువంటి పరిణామాలు ఎదురు అయ్యాయి, సో ఇవన్నీ అంటే ఎవ్రీథింగ్ పాజిటివ్ సార్, నో ప్రాబ్లం. అంటే ఎందుకంటే చిన్నప్పుడు, అంటే ఇక అక్కడ ఉన్నప్పుడు ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నాను సార్, చాలామంది సలహా ఇవ్వడం ఏంటంటే ఫీల్డ్ అంతా హైదరాబాద్లో ఉంది, క్రియేటివ్ వర్క్స్ అన్ని అక్కడ చేసుకోవచ్చు కదా, మంచి టాలెంట్ పెట్టుకున్నావు అని చాలామంది చెప్పి ఇక్కడికి హైదరాబాద్ రమ్మన్నారు. సో ఓకే అని చెప్పి ఇక్కడికి వచ్చాక రేడియో జాకీగా నేను కొన్నాళ్ళు చేశాను సార్, బిగ్ ఎఫ్ఎం అండ్ రేడియో మిర్చి, ఇలా వీటిలో ఆర్జేగా కొన్నాళ్ళు కొనసాగించాను. చేస్తూ కాన్సెప్ట్ లెవెల్ చేస్తూ వాయిసెస్ మీద ఇలాంటి డిఫరెంట్ వర్క్స్ ఉన్నప్పుడు చేస్తూ ఉన్నాను. ఆ తర్వాత నాకు చాలామంది హెల్ప్ చేశారు, ఒకళ్ళు ఇద్దరు గురించి అని చెప్పలేను, ఎందుకంటే కొరియోగ్రాఫర్ సత్య మాస్టర్ అని, ఇప్పుడు సింగర్ సింహ గారు, ఆయన త్రూలో చక్రి గారు, ఇలా వీళ్ళ ద్వారా ఫీల్డ్లో రకరకాల, చక్రి గారి త్రూలో మొత్తం దాదాపు ఆడియో ఫంక్షన్స్ అన్నీ కూడా నాకు ఛాన్సెస్ వచ్చాయండి. సింహ ఆడియో ఫంక్షన్ దగ్గర నుంచి బలబలే మొగాడివై వరకు కూడా దాదాపు 20 ఆడియో ఫంక్షన్స్ లైవ్ షోస్ చేశాను సార్, మెయిన్ షోలో ఒక ఆడియో ఫంక్షన్లో నాదో ప్రోగ్రామ్ అన్నట్టు. తెలుగు చిత్రాలు ఇక్కడ ఘాటు పెట్టుకుని, వేషం నిలితెప్పుకుని, లింగి కట్టుకుని, పాత విలన్ ఏ కబాలి అని పిలవగానే ముందు అది నిలబడతాడు ఆ కబాలి అనుకున్నారా? కబాలి రా, కమ్మునుండవా, గోన గన్నారటే.